నమస్తే, వెల్కమ్ టు న్యూ 16 ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామచంద్రపురానికి సంబంధించిన సిట్టింగ్ కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్ గారు. అయితే అంజయ్ యాదవ్ గారిని చాలా ప్రశ్నలు అడగాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని కార్పొరేటర్గా చెప్తూ ఉన్నారు, కానీ అదే రీతిలో ప్రతిపక్ష నాయకులు సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న అంజయ్ యాదవ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, విమర్శలను కూడా అడిగే ప్రయత్నం నేను చేస్తాను. అంజయ్ యాదవ్ గారు ఏం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. ఏదైతే రాజకీయాలు విమర్శల విషయానికి పక్కన పెడితే, కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో తొంట అంజయ్ యాదవ్ గారు సిట్టింగ్ కార్పొరేటర్గా ప్రజలకు ఏం చేశారు ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో అంటే ఏం చెప్తారు? ఈ యొక్క COVID-19 ఎప్పుడైతే మన ప్రపంచాన్ని మొత్తం గడగడాల్సిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క 112 విధాన రామచంద్రాపురంలో మా మంత్రి హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మరియు మా గూడెం మైపాలి స్థానిక ఎమ్మెల్యే మా ఎంపీ గారు కూడా వాళ్ళ సూచనల మేరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా యొక్క ప్రతి నా డివిజన్లో ఉన్నటువంటి ఆనకుంట కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, ఉన్న నా యొక్క కాలనీస్ అయ్యండి, నా యొక్క విలేజ్ శ్రీనివాస నగర్లో కూడా ప్రతిరోజు కూడా నేను ఈ యొక్క కరోనా బారిన పడకుండా నా యొక్క డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి రకరకాలుగా ఈరోజు రాకుండా ఉన్నా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అంజయ్ యాదవ్ గారు, మీరు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కరోనా లాక్డౌన్ పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పి మీరు చాలా గంటపదంగా చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు ఒక విమర్శన అయితే మీ మీద చూపిస్తూ ఉన్నారు సార్, కరోనా సమయంలో అసలు కార్పొరేటర్ గారు స్థానికంగా ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడంలో విఫలమయ్యారు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మరేంటి, నిజంగానే కార్పొరేటర్ గారు విఫలమయ్యారా, ప్రజలకు అందుబాటులో ఉండి సఫలమయ్యారంటే ఏం చెప్తారు? నేను సుమారు ఒక 3 నెలలు అయింది మన కరోనా వచ్చి. మొట్టమొదటిసారి మయూరి నగర్లో సుయోధన్ రెడ్డి అనే వ్యక్తికి అక్కడ వాళ్ళ బాబుకు ఆయన వచ్చిందని తెలిసినప్పుడు హరీష్ రావు గారు వచ్చారు. నేను హైదరాబాద్కి వెళ్ళిన నా మిత్రులు కానీ నాది ప్రతి ఒక్కటి డైలీ నా నంబర్ ఫేస్బుక్ సుమారు ఒక 5-6 వేల మంది పోతుంది. ఈనాడు పేపర్ కటింగ్ లేదు, పేపర్ లేవు కాబట్టి ఈనాడు నా ఫేస్బుక్ ద్వారానే నేను అందరికీ రోజు అప్డేట్ చేసి అందరికి కూడా నేను పంపడం జరుగుతుంది. COVID-19 ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఫేస్బుక్ ప్రతి దగ్గర కూడా నా దగ్గర గ్రూప్లో ఉన్న వారికి ఇప్పుడు నా దగ్గర నా ఫోన్లో కూడా కావాలంటే మీరు చూడొచ్చు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నా డివిజన్లో కరోనా కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి ఎక్కడైతే బయటికి వెళ్ళి వచ్చినైతే కార్మికులు ఉత్తరప్రదేశ్, యూపీ, బీహార్, ఇది ఎందుకంటే మినీ ఇండియాలో నా యొక్క 112 డివిజన్ ఇక్కడ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు స్వయంగా సూచనలు ఇచ్చి నా యొక్క క్యాంప్ ఆఫీస్లోనే నా వార్డ్ ఆఫీస్లో మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. మనం ఎట్లా ఉండాలి ఏమి కదా, అదేవిధంగా మనం ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద కూడా మాకు సూచన సలహాలు ఇచ్చారు. దాని మీద మా వార్డ్ కమిటీ మెంబర్స్, మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క కరోనా బారిన పడకుండా నా యొక్క జిహెచ్ఎస్ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ తగ్గించడం కానీ స్ప్రే కొట్టేయడం కానీ ప్రతి చర్యలు కూడా ఈనాటి వరకు మేము తీసుకుంటాం సార్. ఏదైతే మీరు అన్నట్టు 112 డివిజన్ అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు, పెద్ద ఎత్తున వలస కార్మికులు ఉంటారు, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉద్యోగాల రూపేణా కానివ్వండి పనులు చేసుకునే వాళ్ళు పెద్ద ఎత్తునే ఉన్నారు. అయితే మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఈ రోజు వరకు సుమారు 94 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, అభివృద్ధి ఇంకా పరుగులు పెట్టిస్తున్నామని మీరు చెప్తున్నారు. కానీ రామచంద్రపురంలో అభివృద్ధి శూన్యం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఏమేం చేశారు కార్పొరేటర్ గారు ఈ 4.5 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఈ యొక్క అప్పుడు ఈ శ్రీనివాస నగర్ కాలనీ అనేది ఇక్కడ ఏర్పాటై 1972లో మాది మందుమల కాజిరెడ్డిపల్లి ఉండే అక్కడ ఇక్కడిలో పోయి అప్పుడు వచ్చినప్పుడు జనాభా సుమారు ఒక 300-400 ఇండ్లు మాత్రమే ఉండి ఇక్కడ. ఇలా అప్పుడు ఉండే ఓన్లీ ఒక మా భార్య పిల్లలు ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఈరా మేమున్న మా పిల్ల మా భార్య ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కూడా పుట్టిరు. అప్పుడు డ్రైనేజీ వ్యవస్థ 6 ఇంచుల డ్రైనేజీ వ్యవస్థ అప్పుడు ఉన్న సర్పంచ్ గారు వేసారు, అప్పుడు క్రికెట్ వాళ్ళు అప్పట్లో వేసారు. నేను వచ్చిన తర్వాత ఈనాడు సుమారు 34,000 ఓటర్స్, సుమారు 60-65,000 జనాభా కలిగిన ఈ యొక్క 112 డివిజన్. దానికి అనుగుణంగా ఈనాడు కూడా హైదరాబాద్లో కూడా 1 ఫీట్ లైన్, నేను కార్పొరేటర్ అయిన తర్వాత 2 ఫీట్ల లైన్ వేసిండ్రు అనేది ఎవరైనా చెప్పాలని నేను చెప్పాను. ఇక్కడిలో పనిచేసే కార్మికులు కానివ్వండి, చుట్టుపక్కల పనిచేసే కార్మికులు కానివ్వండి, మీరు తెలుసుకోవాలి, చూడాలి. ఈనాడు కానుకుంటకెళ్ళి చూస్తూ ఉంటాను, నా కానుకుంటకెళ్ళి నా డివిజన్ ఇక్కడ రైల్వే ట్రాక్ దాకా 2 ఫీట్ లైన్. మళ్ళీ చెప్తున్నా, ఈనాడు నేను వేసిన లైన్ సుమారు 35 నుంచి 50 సంవత్సరాలు పిల్ల తరాలు ఉండే విధంగా నా ప్లాన్తో మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మా ఏఈలు డీఈల సహకారంతో బ్రహ్మాండంగా వేసినా మీరు ఎవరైనా కనుకోవచ్చు.
అంటే సార్ మీరు చెప్తున్నారు పెద్ద ఎత్తున డ్రైనేజీ వ్యవస్థను మేము సాధ్యమైనంత వరకు బాగు చేసాము టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు కార్పొరేటర్ అయిన తర్వాత అని మీరు చాలా ధీమాగా చెప్తున్నారు కానీ వర్షాకాలం వచ్చిందంటే ఇదే డివిజన్లో పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి ఆ డ్రైనేజీల్లో నుంచి జనాలు నడిచి వెళ్లే పరిస్థితి ఉంది ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటికీ చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం వర్షాలు పడినప్పుడు డ్రైనేజీలు పొంగి పొర్లట్లేదా మీ డివిజన్లో ఏ ఒక్క కాలనీలో అంటే ఏం చెప్తారు నేను గెలిచిన కొత్తలో సుమారు యూజీడీ పొంగుడు ఒక 50 నుంచి 60 వచ్చాయి ఈనాడు మొబైల్ 4 గంటలకు లేచి నేను మా యొక్క జీజీబీ సిబ్బందితోని అలాట ఎక్కడెక్కడ చేసేవాని మాకు సిబ్బంది కూడా సుమారు ఒక 47 మంది మాకు తక్కువ ఉన్నారు అయినా ఉన్న సిబ్బందితో మేము అడ్జస్ట్ ఏదో ఈ డ్రైనేజీ సమస్య లేకుండా తీసుకొని పోయినాము నేను ఎక్కడెక్కడైతే నేను డ్రైనేజ్ సమస్య ఉందో అవన్నీ ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కారం చేసి మా యొక్క జోనల్ కమిటీ హరిచందన గారి సహకారంతో మా మేయర్ సహకారంతో మా ఎమ్మెల్యే మైపాల్రెడ్డి గారి సహకారంతో ఈనాడు 75% ఈనాడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పూర్తిగా నిర్మూలించిననిసే నేను గట్టిగా ఘంటాబద్ధంగా చెప్తాను గతంలో నువ్వు అన్నట్టుగా పొంగినేది వాస్తవం నేను కాదు ఇప్పుడు కూడా ఒక 10-20% మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు మా యొక్క జిహెచ్ఎంసీ చేసేది ఈ మధ్యన ఒక 6 నెలల క్రితం దాన్ని వాటర్ వర్క్స్ వాళ్ళకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు బ్రహ్మాండంగా నేను కూడా ప్రతిపాదన కొన్ని ఇక్కడెక్కడైతే బ్యాలెన్స్ వర్క్ని కొన్ని దాని కూడా ప్రతిపాదనలు నేను మా యొక్క జనార్దన్ గారు ఒక మేనేజర్ గారితో ఎస్టిమేట్ కూడా చేయించడం జరిగింది ఈ వీక్లో మా యొక్క దానాకిషోర్ గారు మా ఎండి గారిని కూడా ఈ సందర్భంగా కలవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ ఏదైతే మీరు చెప్తున్నారు పెద్ద ఎత్తునే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కానీ కార్పొరేటర్ గారి ఇంటి దగ్గరలో ఉన్న కాచిరెడ్డిపల్లి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ హాలు అధ్వానంగా ఉంది అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు నిజంగానే అధ్వానంగా ఉందనుకోవచ్చా ఎందుకు చర్యలు చేపట్టలేదు స్థానిక కార్పొరేటర్ గారు ఇన్ని కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న కార్పొరేటర్ గారు ఫంక్షన్ హాల్ని ఎందుకు విస్మరించారు అంటే ఏం చెప్తారు దానికి గతంలో నేను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను సింగిల్ విండో చైర్మన్ నుండి పార్టీ అధ్యక్షుడి అప్పట్లో మా బావ నారాయణ అక్కడే ఇల్లు తీసుకున్న పక్కడే ఉండేవాడు దానికి పర్మనెంట్గా దాన్ని మెయింటైన్ చేసేవాడు ఇప్పుడు మా యొక్క జిహెచ్ఎంసీలో ఏమైందంటే వచ్చిన తర్వాత దానికి మెయింటెనెన్స్ అనేది వాస్తవం అది కేవలం ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి అంత పేదవాళ్ళు కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ కోసం ఒక 1500 రూపాయలు తీసుకొని దాన్ని ఏది పేదవాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు కార్యాలు చేసుకోవడానికి దాన్ని ఇవ్వడం జరుగుతుంది నేను ఈ మధ్యనే మా యొక్క ఎమ్మెల్సీ గారి ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా ఫాల్ సీలింగ్ అవన్నీ వేయించాను అయితే దానికి సెక్యూరిటీ లేదు కాబట్టి అది నువ్వు మీరు అన్నట్టుగా కొంత ఇబ్బందికర పరిస్థితి మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ ఒక కార్యక్రమానికి చూసినాను అతి తొందరగా డ్రైనేజ్ కూడా వేపిస్తుంది ఇప్పుడు అక్కడ పైపులు చూడండి అది నేను ఎంపీటీసీ గారు 2001లో ఉన్నప్పుడు నేను అప్పట్లో దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ కూడా వేసినాను ఇప్పుడు దాని మల్టీప్లెక్సీ ఫంక్షనల్ కోసం ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని బ్రహ్మాండంగా చేయాలని ఆలోచన నాకు ఉంది కానీ ఇప్పుడు ఉన్నంత వరకు దాన్ని ఒక మెయింటెనెన్స్ తీసుకోవాలి చేసి ఒక మనిషిని పర్మనెంట్గా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లేక అది వాస్తవంగా కొంత అక్కడ ప్రాబ్లం జరుగుతున్నమాట వాస్తవం ఏదైతే ఇదే ఫంక్షన్ హాల్కి సంబంధించి గతంలో మేము కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్ ప్రతిపక్ష నాయకులు పిలవటం వల్ల ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే పెద్ద ఎత్తున స్థానిక యువకులు ఎవరైతే ఉన్నారో అందరని మనం అనలేం కానీ కొందరు అక్కడే వెళ్ళి తాగుతూ ఉన్నారు బీరు బాటిళ్ళు అవన్నీ పెద్ద ఎత్తునే దర్శనమిస్తూ ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న మహిళలకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంతమంది మహిళలు కూడా ఆ రోజు మాతో మాట్లాడారు కనీసం ఈ విషయాలను కూడా స్థానిక కార్పొరేటర్ పట్టించుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది ఎందుకు వాళ్ళని నివారించే ప్రయత్నం చేయలేదా యువకులకి చెప్పే ప్రయత్నం స్థానిక కార్పొరేటర్కి ఎందుకు చేయలేకపోయారు అనేది నా ప్రశ్న ఒకటి దానికి సెక్యూరిటీ లేదని నేను దానికి చెప్తా ఉన్నా మా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయాలి మా డీసీ గారికి చెప్పినాము అక్కడ మనం 1500 రూపాయలు తీసుకుంటున్నాము దానికి మెయింటెనెన్స్ గతంలో మనం 500 రూపాయలు తీసుకున్నప్పుడే మనం ఆల్రెడీ దానికి ఇక్కడ మెయింటెనెన్స్ ఒక మంచి సెక్యూరిటీ ఉండేట సెక్యూరిటీ లేకపోతే ఇలా మన ఇంటికి కూడా ఏమి ఉండదు దాన్ని అటు ఎవరెవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు చెప్పరు కొంతమంది ఎవరో యువకులు చాలామంది దర్వాజాలు పలగొట్టి నేను పాలసింగ్ చేసిన కొత్తల్ని పలగొట్టి దానికి ఇలా కూర్చి అక్కడ మందుబాటలు ఒకటి పెట్టుకో స్టేజ్ మీద నేను స్వయంగా పోయినా నేను పోయినా మా రిపోర్టర్స్ని వాళ్ళు తీసుకొని పోయినా మా రోజు మా కాదు మా వివేక్ అని ఏంది వివేక్ అని మా రిపోర్టర్ ఉండగా లోకల్ న్యూస్ మా టీజీ అని వాళ్ళని తోలుకొని పోయి నేను చూపించిన ఇట్లా జరుగుతుంది ఎట్లా అని మా డీసీకి చెప్పిన దాన్ని ఆల్రెడీ మా జోనల్ కమిషనర్ కూడా నేను దాన్ని ఏది వాట్సాప్ చేసి పంపిన వాళ్ళకు ఫేస్బుక్లో పెట్టినాం ఇటు జరుగుతుంది దీనికి ఇట్లా వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే మంచి బ్రహ్మాండమైన కళ్యాణం ఉండి ఇటు జరుగుతుంది కొంతమంది అంతా కొంతమంది యువకులు వచ్చి తాగి దాని చుట్టుపక్కల తందనాలు నైట్లో చేస్తున్నారని చెప్పేసి ఇట్లా నేను సెక్యూరిటీ లేకపోతే ఇది అనవసరంగా ఇది వాడకలు ఉండదు కూడా చెప్పడం జరిగింది
ఏదైతే పెద్ద ఎత్తున రాయి సముద్రం చెరువుకి సంబంధించి పనులను మేము చూస్తూ ఉన్నాం సార్. ప్రతిరోజు మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే మీరు చెరువు దగ్గరికి వెళ్ళి సందర్శించడం, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో పెద్ద ఎత్తునే పనులు చేస్తున్నట్టు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి ఉత్తుత్తి హడావిడి చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు కానివ్వండి, స్థానిక కార్పొరేటర్ గారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి అసలు రాయి సముద్రం చెరువుకి ఎన్ని కోట్లు శాంక్షన్ అయినాయి, ఆ పనులు ఇక మీదటైనా రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు చూడబోతూ ఉన్నామా, చెరువు పునరుద్ధరణ అంటే ఏం చెప్తారు? ఈరోజు రాయి సముద్రం చెరువు గత ఎన్నో ఏళ్ళ నుంచి అది ఉండి అది సుమారు 127 ఎకరాల చెరువు, అది దాన్ని వాస్తవంగా ఎవరు పట్టించుకోలేరు. ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 20 లేక్స్ను ప్రభుత్వం అండర్టేక్ చేసుకున్నది. వాటిని మినీ ట్యాంక్స్ బాగా చేసుకోవాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం సంకల్పం చేసింది. అదే సందర్భంగా నేను మా యొక్క మేయర్ గారిని, దానికి ముఖ్యంగా మా యొక్క జోనల్ కమిషనర్ హరిచందన దాసరి గారు పూర్తి సహకారం చేసి మాకు సుమారు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్సీ గారు వాళ్ళ సహకారంతో ఈనాడు మేము 680,000 రూపాయలు దాన్ని మేము శాంక్షన్ చేయించడం జరిగింది. నా హయాంలో ఇది, నేను ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను, నేను ఒక కార్పొరేటర్గా ఈ జీవితాంతం మీద, ఎందుకంటే మన ఇక్కడ వరంగల్లో మేము ఒక దానికి పోయినాం, అది ఏది దాన్ని ఏమంటారు, మా ఫ్యామిలీతో పోయినట్టు వరంగల్లో సేమ్ అక్కడ మంచి పిల్లలకు బోట్లో తిరగాలి ఇక్కడ, ఎందుకంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు, ఎందుకంటే ఇది మినీ ఇండియా లాంటి ఇలా కర్మాగారం లేకుండా రకరకాల 28-29 రాష్ట్రాల కార్మిక సోదరులు సోదరిమణులు ఇక్కడ సేద తీరడానికి ఎక్కడ జాగలేదు కాబట్టి ఈ రాయ సముద్రం డెవలప్ చేయాలి, ఈ అవకాశాలు మనం కార్పొరేటర్గా ఉండము కానీ జీవితాంతం మనకు పేరు వచ్చే ఉన్నదని దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసినాను. దాని ప్రకారమే నాడు చెప్తే ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు దీన్ని మీరు ఎప్పుడు దగ్గరుండి దీన్ని పరిశీలి చేయాలంటే డైలీ రోజు పోయి దాన్ని పని ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పటికప్పుడు కూడా దాన్ని పరిశీలన జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సార్ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో కొంతమందికి భూములు కోల్పోయారు రైల్వే ట్రాక్కి సంబంధించి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు గతంలో, ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, కానీ వాళ్ళు ఎవరికి ఇళ్ల స్థలాలు రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అవన్నీ మాటలకే పరిమితమైనవి అని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఇచ్చారు, కొన్ని రాబోయే రోజుల్లో ఏమన్నా ఆ కార్యక్రమం ఏమన్నా తీసుకోబోతున్నారా స్థానిక కార్పొరేటర్గా అంజయ్ యాదవ్ గారు అంటే ఏం చెప్తారు? అది 111 డివిజన్లు వస్తుంది మొత్తం హార్ట్స్ మొత్తం ఎక్స్పెన్సింగ్ అందులో నేను కూడా, ఎందుకంటే నేను నాకు కూడా మేమిద్దరం 111-112లో ఉన్నటువంటి మా కార్పొరేటర్ సింధు గారు నేను ఓరుకోరు నా డివిజన్ ఆ డివిజన్ అనుకోకుండా మేము ఓరుకోరు మేము డెవలప్మెంట్లో మేము ముందుకు పోతూ ఉంటాం. అయితే అందులో సుమారు 218 మందిని మేము లేపించారు, మేము కూడా చెప్పినాం ఈనాడు మనకు మంచి రైల్వే లైన్ రావాలి, ఈనాడు ఎక్కడో ఎంతోమంది కార్మికులు ఇక్కడ హైదరాబాద్లో ఇలా పనిచేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది ట్రాఫిక్తో. మన దగ్గర MMTS రైలు ఇక్కడ ఆర్సీపురం వస్తే ఇక్కడికి వెళ్ళి మనం హైటెక్ సిటీ కానీ ఇక్కడ పోయే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ సహకరించారు అభివృద్ధికి అని చెప్తే 218 మంది ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయినకి సిద్ధమైన వారికి కలెక్టర్ గారితో మేము మా భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చేతుల మీద కలెక్టర్ గారు వారికి హామీ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది 218 మీద. ఇప్పుడు మనకు ఈ యొక్క రామచంద్రాపురం మండలంలో సుమారు పొల్లూరులో 21,000 గృహాలు అక్కడ నిర్మాణం అవుతున్నాయి, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది, ఆగస్టు ఈ సెప్టెంబర్ వరకు కూడా అయిపోతూ ఉంటాయి, వాటిని అందులోనే వీళ్ళకు అకామిడేషన్ చేయాలనే ఆలోచన. అదేవిధంగా ఇక్కడ అమీన్పురం పక్కనే ఇందిరమ్మ గృహాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది మన ఇంద్రేశం దగ్గర కూడా ఉన్నాయి, ఎక్కడో అక్కడ చేయాలంటే ఇండ్లు చిన్నగా ఉన్నాయని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చిన్న ఇండ్లు ఇస్తే బాగుండదు మనకు, బ్రహ్మాండంగా వీళ్ళకి డబల్ బెడ్రూమ్లో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఆలోచన తప్పకుండా వాళ్ళు ఎవరు 218 మంది ఎవరైతే ఈ రైల్వే ట్రాక్ మన రైల్వే లైన్ పడితే వాళ్ళు లేచిపోయిన 218 తప్పకుండా వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సార్ ఇంకొక విషయం సార్, ఏదైతే మయూరి నగర్ దగ్గర ఒక వంతెన ఉంది, ఆ వంతెన గుండా పెద్ద ఎత్తున జనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఆ వంతెన ఎప్పుడు కూలిపోద్దో తెలియదు అన్న పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నిన్న కొందరు యువనాయకులు వెళ్ళి అక్కడ రోడ్డు వేసే ప్రయత్నం చేశారు. ఏంటి ఆ బ్రిడ్జికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమన్నా కార్యక్రమం తీసుకోబోతూ ఉన్నారా, ఆ బ్రిడ్జ్ని బాగు చేయబోతూ ఉన్నారా స్థానిక కార్పొరేటర్ గారు అంటే ఏం చెప్పారు? అయితే దానికి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఉన్నాను, ఒక 1 వీక్ బ్యాక్ మన ఈ ఇరిగేషన్ ఏఐతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మన శంకర్ నగర్ ఉంది కదా,
అక్కడ అమీన్పురగా సుమారు ఒక 30 కాలనీల జనం ఇక్కడ వస్తున్నారని చెప్పి నేను ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుని మన 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన ఏది కాకతీయ నగరం స్టేట్ పోతుంటే అక్కడ ఆల్రెడీ చేసి అక్కడ శంకర్ నగర్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను ఇవాళ ప్రజలకు మనకు వాళ్ళకు మన నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి అనే దాని మీద నేను చేసి మనం 80 లక్షల రూపాయలతో వంతెన స్లాబ్ కూడా పడేది ఇంకొక 10 ఫీట్ల వరకు ఇప్పుడు పడేది ఉంది అక్కడ ఆల్రెడీ జనానికి ఇబ్బంది ఏదైతే దాని ఉందో తప్పకుండా అక్కడ కలవాడు కట్టేసినాం పోయి మీరు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు కూడా ఈ సందర్భం అనేది అదేవిధంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎక్కడైతే మనం సాయికాలని అమీన్పురం నుండి ఇక్కడ ఏది నేషనల్ హైవేకి వస్తుందో అందులో దానికి ఆల్రెడీ ప్రాజెక్టు వాళ్ళకి పెడుతున్నాం ఇప్పుడు రెయిన్ టైం ఉన్నది కాబట్టి కాస్తారా ఇది అయిన తర్వాత దాన్ని ప్రపోజల్ పెడదామని కూడా అక్కడ డీ ఇరిగేషన్ డీ గారు ఈ గారు కూడా మేము ప్రపోజల్ దాన్ని ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగిందని సందర్భాన్ని మనం ఇస్తున్నాం దీన్ని ఏదైతే ఇది మీరు ఇప్పుడు ఏదైతే మీరు క్వశ్చన్ అడిగినరో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడ సాయికాల నుంచి నేషనల్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ గీతా భూపాలరెడ్డి కాలనీ అదేవిధంగా ఎండి ఆఫీస్ నుంచి వచ్చేది ఇది నేను మొన్న నిన్న 2 రోజుల క్రితం కూడా ఆ యొక్క దానికోసం అక్కడ ఉన్న కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో ఏది ఏమైనప్పటికీ మా ప్రాజెక్టు వాళ్ళ సహకారంతో అధికారుల సహకారంతో దాన్ని తప్పకుండా మా మేయర్ గారితో సహకారంతో అక్కడ డెఫినెట్గా దాన్ని కలవాడ నిర్మాణం చేస్తానని కూడా ఈ సందర్భంలో నేను మీ ఈ యొక్క 16 న్యూస్ ద్వారా మీకు చెప్తున్నాను సార్ చాలా స్పష్టంగా అంకెలతో సహా చెప్తూ ఉన్నారు ఏ ప్రాజెక్టుకు 8 లక్షలు ఖర్చు చేస్తూ ఉన్నాము 8 కోట్లు వచ్చినాయి పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి అని చెప్పి కార్పొరేటర్ గారు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు కానీ ఇదే ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఉన్నారు అవన్నీ అంకెల గారడి అంకెలకే పరిమితం తప్ప వీళ్ళు చేసేదేమీ లేదు అభివృద్ధి శూన్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అనుకోవచ్చా ఏం చెప్తారు వాళ్ళు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళ ప్రతిపక్షాలు కూడా నేను చేసే అభివృద్ధిని చూసి చాలా అప్సెట్ చేస్తున్నాను వీళ్ళ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అందరు మనం కాదు కదా ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వాళ్ళకి అభివృద్ధి లేదు వాళ్ళకి ఈనాడు 95 నుంచి నేను సింగరిమిటో చైర్మన్ గెలిచిన నా మీద గెలవలేకపోయాను 2001లో ఎంపీటీసీ గెలిచిన నా మీద గెలవలేకపోయారు మొన్న కార్పొరేటర్గా ఒక నిరుపేద అయ్యాలో ఒక మా అయ్య 16 రూపాయలు జీతగానికి ఒక కుమారుడిగా నేను కోటేశ్వర కొడుకుని కాదు ఇవాళ నేను 3 సార్లు గెలుచుకుంటూ వస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి మేము ఏదో షోలు చేసి షోపటప్ చేసేది కాదు ఇవాళ మార్నింగ్ 6 గంటల నుంచి నేను ఒక మధ్యాహ్నం ఈ 4 గంటల ఒక 2 గంటలు నేను రెడీ తీసుకుంటా మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ 6 నుంచి మళ్ళీ 7 వరకు నేను మా యొక్క కాలనీలో తిరుగుతా ఈనాడు ప్రజలకు తెలుసు అన్న నువ్వు ఇదే మెయింటైన్ చేయాలి ఇలాంటి ఇవాళ రోడ్లు వెడల్పు కానివ్వండి అదేవిధంగా ఈనాడు సీసీ రోడ్లు కానివ్వండి ఎక్కడున్నా సార్ నాకు ఓట్లు అవసరం లేదు ఇవాళ ఇవాళ 12 ఫీట్లు రోడ్లు ఇవ్వాలని 14 ఫీట్లు చేసిన అక్కడ 4 ఫీట్లు ఇక్కడ 4 ఫీట్ల ఇంత విడబ్బి ధైర్యం కదా నాకు ఓట్లు లేనకపోయినా సరే ఈనాడు జనాభాకు అనుగుణంగా మనం అభివృద్ధి చేయాలి ఈ అవసరమైతే ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ర్యాంపులు కూడా కొలగొట్టి ఇవాళ బ్రహ్మాండమైన రోడ్లు చేసిన మీరు ఎక్కడ పోయినా ఈనాడు కానుకుంటా ఎంట్రెన్స్ పోలీస్ క్వార్టర్స్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు పెట్టిన అక్కడ ఒక 20 లక్షల రూపాయలు పెట్టి అదేవిధంగా అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి అక్కడ ఎంట్రెన్స్ సీసీ డాంబర్ రోడ్డు మొన్న వేయడం జరిగింది అక్కడ నుంచి కానుకుంటా అశోక్ నగర్ వినాయక నగర్ అండ్ జ్యోతి నగర్ కాకతీయ నగర్ మయూరి నగర్ మల్లికార్జున నగర్ శ్రీ సాయినగర్ కాలనీ రోడ్ అవతల ఎక్కడన్న పోయి చూడండి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశాను ఏమైంది లైన్ ప్రతి కాలం అడగండి మీరు కార్పొరేటర్ ఇంకా చేసేది ఉన్నది ఇలా గతంలో ఉన్న ఎవరు పాలకులు కూడా పట్టించుకునేది అంతా ఈనాడు మొత్తం నా మీద పడ్డది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రావడం గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు చేశాయి కానీ ఇవాళ అభివృద్ధి చేయలేదు ఇవాళ నేను ఛాలెంజ్ చెప్తున్నా కదా నేను ఇవాళ ఇవాళ 92 కోట్ల రూపాయల అభివృద్ధి అనేది ఇక్కడ గతంలో ఉన్న సర్పంచ్ వనరులు లేవు గతంలో కార్పొరేటర్ చేయలే ఈనాడు ఛాలెంజ్ చెప్తున్నా నా నేను చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో మీరు ఎక్కడ పోయినా ఈనాడు షాపింగ్ సెంటర్ వండి ఈనాడు అంబేద్కర్ రోడ్డు నుంచి రండి అదేవిధంగా అక్కడ ఇక్రి సెట్టు అండ్ ఎంఐ దాకా వండి ఈనాడు 200 మీటర్ల వేసినాం అక్కడ 800 మీటర్లు అదేవిధంగా నీకు బీరంగూడ కమాన్ అది 49 కోట్లు ఉంది అది కూడా రోడ్డు స్టార్ట్ అయింది మేము ఆల్రెడీ చేసినాం ఎమ్మెల్యే గారు అవ్వన్నారు అది కూడా ఇవాళ ఎక్కడ చూసి పని కాలేదంటే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళకి ఎవరైతే ప్రతిపక్షాలు అంజే చేయలేదన్నారో వాళ్ళు నా యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడగానే దాని మీద ఇలా చేస్తున్నారు ఇవాళ కేసీఆర్ గారు ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు మన తెలంగాణ ప్రజలు కానివ్వండి ఇలా మన పట్టణాలు కానివ్వండి మా కేటీఆర్ మున్సిపల్ మంత్రి గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు 24 గంటలు మా మైపాల్ రెడ్డి గారు నాకు చేదోడు వాదాడుకోండి నా మిత్రుడిగా ఉండడం నాకు ఎమ్మెల్సీ గారు నా ఇక్కడ నా యొక్క గ్రామస్తుడు కావడం నా అదృష్టం మా ఎంపీ గారు కూడా అన్న అంటే నేనున్నా అనే రీతిలో మాకు అన్ని విధాలు మాకు సహకరించరు మాకు ఎమ్మెల్సీ గారి నిధులు ఉన్నాయి ఎమ్మెల్యే గారి నిధులు ఉన్నాయి మరి అదేవిధంగా ఎంపీ నిధులు ఉన్నాయి నాకు మా జిహెచ్ఎంసీ మేయర్ గారు మా జోనల్ కమిషనరు
బాగా డబ్బులు మాకు సాంకేతించారు అంజయ్య పేదవాడు ఈయనకు అభివృద్ధిలో మంచిగా మనం సహకరించాలని మా యొక్క ప్రతి అధికారులు నాకు సహకరించి ఈనాడు ఇంత పూర్తికి రానికి కారణం ఈనాడు ప్రతిపక్షాలలో ఈనాడు నాకు మీరు అంటున్నారు కానీ నామగడ్డలు కాలే అయితే అదేవిధంగా నా యొక్క పార్టీ కార్యకర్తలు నాకు వ్యతిరేకులు కూడా నేను ఈ రోజు అప్సెట్ చేస్తున్న సందర్భంగా మనం చేస్తున్నాం ఒక పెళ్లికి నేను ఉండవ రెడ్డిల పెళ్లి జీఎంఆర్లో అన్న మీరు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేస్తారు ఇదే కాన్సెప్ట్తో మీరు ముందుకుండి మిమ్మల్ని మళ్ళీ కూడా నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని ఇవాళ తట్టుకోలేరు ఇంకా మంచి రోజు రోజుకు మీ రిప్యుటేషన్ పెరుగుతుంది తగ్గుతలేదు అని చెప్పి చెప్పడం జరిగింది కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను సార్ ఏవైతే రెండు మూడు సూటి ప్రశ్నలు ఉన్నాయి అంతే సూటిగా మీరు సమాధానం చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే మీ కార్యకర్తలు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరూ చెప్తారు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతారు అంజయ్ యాదవ్ గారు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు మీరు అంతే స్పష్టంగా సమాధానం ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఏదైతే ఇది అంటే మీ ఒక్కళ్ళ మీద వచ్చిన ఆరోపణే కాదు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చాలామంది కార్పొరేటర్ల మీద ఇది ఒక ఆరోపణ అనుకోండి ఏవైతే ఈ బిల్డింగులు కడుతూ ఉన్నారో మీ మీ డివిజన్లలో బిల్డర్ల దగ్గర నుంచి బిల్డింగులు కట్టే వాళ్ళ దగ్గర నుంచి స్థానిక కార్పొరేటర్లు పెద్ద ఎత్తునే డబ్బులు దండుకుంటున్నారు పర్మిషన్లు లేవన్న పేరుతో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది మరి అంజయ్ యాదవ్ గారు ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వెనకేశారు బిల్డర్ల దగ్గర నుంచి బిల్డింగులు కట్టేవాళ్ళ దగ్గర నుంచి అంటే ఏం చెప్తారు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూమిని నేను ఎన్నికల్లో ఇలవడి 3 ఎకరాల 3 గుంటలు అమ్ముకున్నా దాని డేట్తో సహా దాన్ని కొనుక్కున్న వారితో సహా పార్టీ గ్రామస్తులకు అమ్మినా ఈ ఎన్నికలు చేసిన అప్పుకు మీరు ఎవరైనా పోయి మన ఆయన పేరు జగన్ రెడ్డి అని ఉంటాడు నేను వాళ్ళ పూర్తి వివరాలు ఇస్తా పోయి మీరు కనుక్కోవచ్చు ఈనాడు రామచంద్రాపురంలో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను జ్యోతి నాకు పాన్ షాప్ ఉండే నాకు నేను టీడీపీలో ఉన్నప్పుడు ప్రతి ఇంటింటి వల్ల నాకు సంబంధం ఇవ్వాలి ప్రతి కాలనీలో కానీ ఊళ్ళో కానీ ఇది మొత్తం ఇక్కడ రీహాబిలిటేషన్ కింద ఇక్కడ మాకు ఇక్కడ నివాసం ఉంది ఇది మందుమూల కాచిడిపల్లి ఇక్కడ ఎవరైనా ఉంటే నేనే చెప్పిన ఏంటంటే అన్న మేము వాళ్ళు పర్మిషన్ తీసుకొని పరిస్థితి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఇవాళ మేము భూములు ఈనాడు 7 కోట్లు 10 కోట్లు పోయే భూములు అప్పట్లో మా ఏది 1962 నేను పుట్టిన కొత్తల పుట్టిన టైంలో అప్పుడు మాది 1800 ఎకరం 3000 ఎకరం పోయింది భూమి ఇప్పుడు అదే భూమి వల్ల కోట్ల రూపాయలు ఉండేది ఇక్కడ డబ్బులు లేవు అప్పుడు 3000 కమ్మ ఉన్నాయని అయిపోయినాయి వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ది కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కొంత అన్నా మేము కట్టుకుంటామంటే కంప్లైంట్ లేకుంటే ఏమైనా చేసుకొని కట్టుకోండి కానీ మీరు డివిజన్ అనేవన్నీ రేపు 100% మీకు ట్యాక్స్ పడుతుంది జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఇంకోటి నా దగ్గర ఇక్కడ ఇలాంటి లేఅవుట్ లేవు నా దగ్గర ఉన్నాయి ఏమిటంటే ఇవ్వాలని అంటే నువ్వు గల కూలగొట్టుకొని నువ్వు ఇల్లు కట్టుకుంటుకొని కొత్తది లేఅవుట్ చేసి దానికోసం పర్మిషన్ కానీ పర్మిషన్ కూడా మాకు ఎంత జీహెచ్ఎంసీ పరిధిలో అది ఆన్లైన్ పర్మిషన్ ఉంటుంది దానికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుని నేను ఒక సంతకం పెట్టే పవర్ లేదు నేను ఇచ్చేది లేదు అట్లా ఏంటంటే పంచాయతీ ఉన్నప్పుడు నీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఏంటంటే పంచాయతీ ఉంటే సంతకం తీసుకెళ్ళి వాడు వచ్చి వాళ్ళు అయ్యబాబు నేను పర్మిషన్ ఏను లేకపోతే ఆ మీటింగ్లో మేము దాన్ని ఫెయిల్ అట్లా జరుగుతుంది వాస్తవంగా మాకు అలాంటి అవకాశాలు లేవు మేము 3 నెలలకోసారి మా కౌన్సిల్లో వెళ్తాం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రబోధనలు పెడతాం తెచ్చుకుంటాం అంతేగాని ఈనాడు అశోక్ నగర్ నుంచి కానుకుంటు ఎక్కడైనా ఇండ్లు కడుతున్నారు కదా వాళ్ళంతా నాకు ఇంటింటికి బాగా పరిచయం ఉన్న వ్యక్తులే వాళ్ళ దగ్గర మాకు లేఅవుట్ చేసి అంటే దాని డబ్బులు తీసుకుంటే కానీ మాకు అలా నేను ఇవాళ 1995 నుంచి ఇలా చైర్మన్గా అదేవిధంగా 2021లో 2001లో నేను ఒక ఎంపీటీసీగా ఈనాడు సుమారు 11.5 మన 19500 ఓట్లు పోలైతే 11000 చిల్లర నాకే వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి అందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మేమేదో మామూలుగా మా పరిధిలో కట్టి మేము ఇంటిని ఇవాళ దండం పెట్టుకుంటాం కొంత మేము కూడా ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టకపోతే ఎన్నికలు కావాలి నువ్వు ఇవాళ 24 గంటలు నువ్వు పనిచేయి కాదు ఇవాళ ప్రజలకు ఆనాడు నుంచి నన్ను సర్వే చేస్తున్నా అందరికీ నమ్మకం ఎందుకంటే నేను తప్పు చేయను ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు నేను స్టేట్ ఫార్వర్డ్ ఉంటాను ఈనాడు మా ఎమ్మెల్యే దగ్గర కానీ మా ఎమ్మెల్యే దగ్గర గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర కూడా స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడాను నేనంతే ఎందుకంటే తప్పు చేసినప్పుడు అదేడు బెండ అయితే నేను ఎందుకు బెండ అయితే నేను తప్పుడు పని చేయను నేను ఎవరికి బెండు గాను ఏదైనా ఉంటే స్టేట్ ఫార్వర్డ్ ముఖముగానే చెప్తాను అది నాకు మొదటి నుంచి ఉన్న నా స్వభావం సార్ అంజయ్ యాదవ్ గారు సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది 1 సంవత్సరం క్రితం అనుకుంటా ఒక వ్యక్తి రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు పెట్టారు వాళ్ళ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు దుర్భాషలాడారు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పి వాళ్ళ తమ్ముణ్ణి మీరు కొట్టారు అన్నట్టు ఒక ఆరోపణ వినిపించింది ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ కేసు ఏమైంది అసలు ఎందుకు ఆ రోజు ఏం జరిగింది ఆ బిల్డింగ్ దగ్గర ఏం చేయడానికి అంజయ్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళారు అంటే ఏం చెప్తారు నేను అక్కడికి నేను పోను అది నా డ్యూటీ కాదు అది నేను ఈ యొక్క 112 విధానం మొదటి పౌరుడుగా
శిలార్ అనే వ్యక్తి మా దగ్గర ఎప్పుడు మా అన్నయ్యకు మాకు ఎప్పుడు మాంసం ఇస్తారు వాళ్ళు వచ్చి మామ మామ అనుకుంటాం మేము వాళ్ళ తండ్రికి ఎవరైతే వాడు ఇది చేసిండు కంప్లైంట్ చేసిండు ఇక్కడ మటన్ షాపుల దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అలీబాబా అండ్ అబ్బు అంటాడు ఇద్దరు మా పార్టీ వాళ్ళే అయితే అక్కడ నన్ను పిలిస్తే నేను రాయదాపురం చెరువు చూసుకుంటే నేను మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమ్మ దగ్గర చూసిరాపండి అక్కడ బాగుండదు ఇద్దరు కొట్టుకుంటారు కొట్టాడుకుంటారు అంటే నేను అక్కడ మా ఊళ్ళో మా ఏసీపీని మా ఎస్పోని పంపించినాం అక్కడ ఒక నాలుగైదు రోజులు నేను ఈ ఇల్లు కట్టే ముంగట అక్కడ మా కిరాయి కొన్నాను కిరాయి ఇంటి కాడికి రోజు తిరుగుతూ ఉన్నాడు అందులో సీసీ కెమెరాలు రికార్డే ఉంటుంది మామ రా పోతారు మామ రా అంటే సరే నేను అక్కడికి పోయినా పోయిన తర్వాత ఏమైంది వాడు అక్బర్ అంటాడు అక్కడ ఇల్లు కట్టాడు వాడు అబ్బు అంటాడు ఇక్కడ మటన్ షాప్ చిన్నవాడు అయితే వాడేం చేసిండు వచ్చి మేము మాట్లాడుతూ ఉండి ఇద్దరు సర్ది చెప్తున్నాం ఆ పక్క నీవు ఇద్దరు నా కార్యకర్తలు కదా కొట్లాడుకోకుండా పోయి మంచిగా ఉండేది మీరు మీరు మంచిగా ఉండాలి ఎందుకు పక్క పక్క సంధి అండర్స్టాండింగ్ ఉండాలి మీరు తడతల ఉంటారు అది మాట్లాడుతూ ఉన్నా మాట్లాడడం అక్కడికి లేడీస్ ఎవరు తిట్టుకుంటే వాళ్ళు పక్కకి ఇల్లు వీళ్ళు కొట్లాడుకుంటారు నేను చెప్పిన అరే నామగడు మీరు కొట్లాడుకోవడం కదా ఏం పిచ్చోళ్ళంటే నేను అని కోపమైన కోపమైన ఎట్లా నా ఇంటోడు నా పార్టీ వాడిన దాని మీద వేరే ఉద్దేశం కానే కాదు అంజయ్య ఇవ్వాలి అట్లా సంపాదించాలని చెప్తున్నాను కదా నేను ఇలా ఆఫీస్పేట్లో ఏది బాలింగ్ సత్య మనోహర్ గౌడ్ ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు ఆలివేన్ కాలనీలో మంచి మంచి వెంచర్లలో నేను ఇవ్వాలని అగ్రిమెంట్ల మీద నా పేర్లు ఉన్నాయి అవిటిని ఇట్లా లాదుకొట్టే వచ్చేసిన అలాంటిది ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళని అక్కడ అది మా పిల్లా పాపలకు ఉసురు ముడుతానే ఉద్దేశంతో మంచి మంచి వెంచర్లనే తీసింది నాకు ఇది ఎందుకంటే నాకు అవసరమైంది మా అయ్యమ్మ సంపాదించింది బాగుంది మా అన్నారు ఇద్దరు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్గా ఉన్నారు నేను ఎలా దేవుని దేలా మా పిల్లలు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చేసి 4 రూపాయలు సంపాదించుకుంటారు నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు టీడీపీని పనిచేసిన నా సర్కిల్ ఇవ్వాలా నాకు ఈరోజు నేను ఈ యొక్క ఇల్లు నా ఇంటి కూడా సుమారు కొన్ని 100,000 రూపాయలు నాకు ఇవాళ హెల్ప్ చేసిన మిత్రుడు ఏది నా కార్యకర్తలు నాతో పనిచేసిన వాళ్ళు నా మీద అభిమానులు అలాగే సర్వీస్ చేసిన అంజయ్య ఈనాడు ఎవరి పైసలు దగ్గర తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు ఇవాళ నా ఊరు అని చెప్పిన వాళ్ళు కూడా కాకిరెడ్డిపల్లికి వెళ్ళి ఇక్కడ రిహాబిలిటేషన్కి తెచ్చారు వాడు నా మీద పడక నా యొక్క ఒక ప్రతిపక్షంలో వాళ్ళకి స్నేహితం ఎక్కువంది దాని మీద నా మీద చేసింది వాస్తవమే కేసు కూడా పెట్టి కేసు ఇవ్వలేదు ఎంక్వైరీ చేసుకుని పోలీసు వాళ్ళు మళ్ళీ తప్పైందని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు ఎమ్మెల్యే గారు చెప్పిండు అంజయ్య ఎక్కడికి వెళ్ళి ఏ డబ్బు మేమండి నీకు తెలుసా ఎమ్మెల్యే గారికి నాకు ప్రతి తెలుసు నేను ఏం చేస్తున్నా ఏం కథ నేను ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళి తెస్తున్నా ఏం కథ వెళ్ళు వీడు మా అన్నదమ్ములు ఏం సాయం చేశారు మా అత్తగారు ఏం సాయం చేశారు నా పిల్లలు ఏం చేశారు నా స్నేహితులు ఏం చేశారు ప్రతి ఎమ్మెల్యే గారు కొడుతు నేను చెప్తాను ఆయన క్లియర్గా వాళ్ళని పిలిచి తిట్టిండు వాడిని ఎవరైతే నువ్వు చేసిండో వాడు తిట్టిండు వాని కోసం ఎక్కువ మాట్లాడవలసిన అవసరం కూడా లేదు అంటే సార్ ఇంకొక మాట వినిపిస్తుంది ఏదైతే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ ఇంటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయినట్టు గతంలో కొన్ని ఛానల్స్లో మేము చూసి ఉన్నాము ఇది అక్రమ కట్టడం అని చెప్పి కొందరు ప్రతిపక్ష నాయకులు అందరూ అని మనం అనలేం కానీ ఒకళ్ళిద్దరు నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అసలు అంజయ్ గారు కట్టిన ఇల్లే అక్రమం అని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఏమనుకోవాలి మేము అక్రమంగా ఏం కట్టలేదు దానికి అనుకున్నగా ఆల్రెడీ మేము ఇప్పుడు చాలామంది గతంలో ఏది డివిజన్ అయ్యాం కాదంటలేదు మేము రెగ్యులేషన్లు పెట్టుకుంటాం దాని ఒకటి ఒక ఫ్లోరు డివిజన్ దాన్ని ఆల్రెడీ మేము కోర్టుకెళ్ళి కూడా మేము ఆర్డర్ తెచ్చుకున్నాం దాంట్లో ఎలాంటి అనుమానం రేపు ఏదైతే రెగ్యులేషన్ ఉందో దానికి ఆల్రెడీ అప్లై చేస్తాం ఇంకొక మాట వినిపిస్తూ ఉంది జిహెచ్ఎంసి ఎన్నికలకి టైం దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ రిజర్వేషన్లు కలిసి వస్తే ఈసారి అంజయ్ యాదవ్ గారిని పక్కన పెట్టే పరిస్థితి ఉంది టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి దగ్గర చాలామంది పావులు కదుపుతూ ఉన్నారు ఈ డివిజన్కి సంబంధించి 5-6 రెడీగా ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏం చెప్తారు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు ఈనాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తున్నాను ప్రతి వానికి రాసి ఉంటుంది నా మీద మంచి మధ్యలో పోయినసారి ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరైతే గతంలో ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను ఇవాళ టికెట్ అంటే ఇది బస్ టికెట్ కానీ కొల చెప్తున్నాను ఇది బస్ టికెట్ కాదు ఇవాళ నా 30 ఏళ్ళ సర్వీస్ ఉంది ఈ 4 ఏళ్ళ ఈ 5 ఏళ్ళ నేను చేసిన సర్వీసే రేపు అంజయ్యకి ఇవాళ గతంలో నాకు కేటీఆర్ తెలియదు హరీష్ రావు తెలియదు నాకు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో కొంతమంది మాత్రమే నాకు తెలుసు ఇవాళ కాలనీలు ప్రతి ఒక మనిషి ఇంచుమించు మ్యాక్సిమం నేను గుర్తుపట్టగలుగుతా నన్ను అంజనా అని పిలుస్తాను నేను ఏమన్నాను వాళ్ళు పిలవగలిగే సామర్థ్యాన్ని ఇలా పెంచుకున్నా ఇలా ఒక కార్పొరేటర్గా అయిన తర్వాత ఈనాడు ఇంత అభివృద్ధి చేసి 94 కోట్ల అభివృద్ధి చేసినా ఇప్పుడు నేను 100 కోట్లు దాటాలని నాది ఏది నా యొక్క విజన్ తప్పకుండా రీచ్ అవుతా ఆ నమ్మకం నాకు ఉంది ఈనాడు కేటీఆర్ గారు కూడా
నువ్వు రిజర్వేషన్స్ నువ్వు అన్నట్టు కలిసి జనరల్ కానీ బీసీ కానీ లేడీ కానీ నా కుటుంబం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంత సర్వీస్ చేసినా నిస్వార్థంగా చేసినా నేను తప్పకుండా నాకు అవకాశం నాకు ఇవ్వండి. మహిపాల్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు కానీ, మా ఎంపీ గారి సహకారంతో, మా హరీష్ అన్న గారి సహకారంతో, మా కేటీఆర్ గారు ఉన్నారు, మా ఎవరికి వచ్చినా పనితీరుని బట్టి రేపు టికెట్ వస్తుంది కాబట్టి వస్తుంది. కానీ ఎవరో నేను ఆయన పట్టుకున్నా, నేను పట్టుకున్నాను, ఆ సంఘానికి ప్రెసిడెంట్ అసోటులకు ఇలా కేటీఆర్ చూడు. ప్రతి సమస్య నేను ఏం పని చేస్తున్నాను దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఇలా ప్రతిపక్షాలు మస్తు అంటాయి, ఓ మొత్తం ఇన్ని కోట్లు తీసుకోబడి వాస్తవంగా ఉండాలి కదా, దాన్ని ప్రూఫులు చేయాలి. అలాంటి మనం తప్పుడు పనులు చేయలేము. ఇలా క్లీన్ చీట్గా ఇవ్వాలి. 112 డివిజన్ కార్పొరేట్ ఉంది, మీరు కాలనీలో పోయి అడగండి, మీరు కాలనీలో అడగండి. ఇక్కడ ఒకటి ఒక టీడీపీ క్యాండిడేట్ పని లేదు నా మీద ఓడిపోతూనే ఉన్నాడు. అతను తప్ప ఎవరి మీద నా మీద కామెంట్ చేసి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు కూడా చాలా ఈ టికెట్ లేకుండా నేను పోటీ చేసా. సార్ చివరిగా చెప్పండి, కరోనా నేపథ్యంలో చాలామందిని మనం బయట చూస్తూ ఉన్నాం. మీ డివిజన్ విషయానికి వస్తే చాలామంది యువకులు చక్కగా బళ్ళు మీద తిరుగుతున్నారు, కనీసం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవట్లేదు, షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, పెద్ద ఎత్తున యువ కార్యకర్తలు మీ దగ్గర ఉన్నారు, మరేంటి అవగాహన కార్యక్రమాలు ఏమన్నా తీసుకోబోతూ ఉన్నారా, అవగాహన చెప్తూ ఉన్నారా మీ డివిజన్ ప్రజలకి, ఏం చెప్తారు చివరు? ఈ యొక్క రామచంద్రాపురం 112 డివిజన్లో నా యొక్క ఫేస్బుక్లో ఇవ్వలేదు, నేను ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు నేను పెడతా ఉంటాను. నేను ఫేస్బుక్లో మీరు దయచేసి ఈ కరోనా వ్యాధికి మందు లేదు, దీనిదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మనకు ఆదేశాలు ఇచ్చాయో ఎవరైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరి వాళ్ళు రక్షించుకోవాలి అవసరం ఉంది. మీరు బయటికి వెళ్ళిన మాస్కులు పెట్టుకోవాలి, మీరు రాగానే ఇంటికి రాగానే శానిటైజర్ వంచి చేతులు క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు నేను పోతూ ఉంటే మాస్కులు పెట్టదు ఫోటో దిగుతా నేను భయపడేయడం కూడా జరుగుతుంది. కొంతమంది వాస్తవంగా ఉంది బండ్ల మీద పిల్లలు కొంత మాస్కులు పెడతలేరు. చాలామందికి మనకు కొత్తగా అప్పటికి ఇప్పటికో 80% అవేర్నెస్ వచ్చింది, 80% మాత్రం అవేర్నెస్ వచ్చింది. అందులో ఆ మా కార్యకర్తలు కానివ్వండి, మేము కూడా సూచనలు సలహా కూడా ఇస్తున్నాం. కాలనీలో కూడా మేము ఎక్కడైనా పాజిటివ్ కేసులు వస్తే చుట్టుపక్కల జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు పెట్టుకోండి. ఇది ఎవరికైనా తెలియదు, మళ్ళీ మనం దాన్ని రక్షించుకోలేము. ఇలా మనని మనం కాపాడుకోవాలి, ఏ బంధువులు లేవు దీన్ని కాబట్టి. దయచేసి మీరు అందరు కూడా ఈ యొక్క దీన్ని సహకరించాలి. మనకు ఇలా కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారు, ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు ఆదేశాలు ఇస్తున్నారు, దానికి అనుగుణంగా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం మాస్కులు కట్టుకోవాలి. మేము కూడా ఈనాడు మా ఎమ్మెల్యే గారితో చెప్తున్నా కదా, ఒక సుమారు ఒక 5,000-6,000 మాస్కులు పంపిణీ చేసినాం. మనము ఈ 11,000 ఒకటి అంత మేము చేయలేము, ఒక 5,000-6,000 మాస్కులు మేము పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈనాడు మొత్తం శానిటైజర్లు మా అల్లుడు పాండు వాళ్ళ మిత్రుడు రాజు వాళ్ళు నా పేరు మీద ఒక 4,000 శానిటైజర్లు కూడా పంచడం జరిగింది నా దగ్గర. ఎందుకంటే మా ఉన్న స్థాయిలో మేము దాన్ని శానిటైజర్ కూడా నేను చూపిస్తాను మా ప్రజలకు. ఎందుకంటే నా డివిజన్లో ఇట్లా మా ఎమ్మెల్యే గారి ఫోటో ఇట్లా నా ఫోటో పెట్టి కూడా ఒక 4,000 మందికి పంచడం జరిగింది. నా మిత్రులు కూడా చాలామంది కూడా ఈ శానిటైజర్లు మాస్కులు కూడా పంపడం జరిగింది. అందులో నిజంగా చెప్పాలంటే మా యొక్క ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో సుమారు 1,20,00,000 రూపాయలతో మాస్కులు, అదేవిధంగా శానిటైజర్లు, ప్రతి ఒక్క ఏదైతే ఈ 2 నెలల 3 నెలల నుంచి వాళ్ళకు డ్యూటీలు లేకుంటే ఏదంటే వాళ్ళకు ప్రతి కార్మికుడికి ప్రతి కుల సంఘాలకు అన్ని కుల సంఘాలకు కూడా బియ్యం పంపిణీ నూనె మంచిని వాళ్ళకి ఏదైతే నిత్యావసర వస్తూ పంపిణీ చేయడం జరిగిందని కూడా సందర్భం. అదే దాంట్లో మన యొక్క రామచంద్రపురం 112 డివిజన్లో ప్రభుత్వ పరంగా వచ్చేది ఏదైతే వలస కార్మికుడు వాళ్లకు ఒక 700 మందికి నేను స్వయంగా 500 రూపాయలు వారికి ఉస్తే బియ్యం కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా టోటల్ ఈనాటి వరకు నేను ఒక 3,000 మంది నా సహకారంతో కానీ మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారి సహకారంతో నా డివిజన్లో పేదవాళ్ళకు 3,000 మందికి బియ్యం పంపిణీ నిత్యావసర వసతులు కూడా నేను సరఫరా చేయడం జరిగింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఇది ఓవరాల్గా 112వ డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి, కానీ నేనేం అభివృద్ధి చేశాననేది స్థానిక ప్రజలకి డివిజన్ ప్రజలకి తెలుసు, ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తిని నేను అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏవైతే కార్పొరేటర్ గారి మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయో ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలను నేను అడిగే ప్రయత్నం చేశాను, అంతే ధీటుగా కార్పొరేటర్ గారు బదిలిచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒక ఛాలెంజ్ను కూడా విసురుతూ ఉన్నారు, ఎవరైతే తన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో అభివృద్ధి ఏమీ చేయట్లేదని చెప్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను, నేనేం అభివృద్ధి చేశానో నేను చూపిస్తాను, వీలుంటే మీరు గల్లీల్లోకి వచ్చి నేనేం చేయలేదో చూపించాలని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడాలి మరి
భవిష్యత్ నిర్ణయిస్తుంది, ఓటర్లు నిర్ణయిస్తారు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, మళ్ళీ ఒకవేళ అంజయ్ యాదవ్ గారికి సీటు వస్తే ఆయన గెలుస్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు స్థానిక ఓటర్లే నిర్ణయిస్తారు. వీడియో జర్నలిస్ట్ షానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం.